నమస్తే, నేను రాజు. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. హిందువులు హిందూ పండగ చేసుకోవడం సైతం పరాయి మతస్థులకు గిట్టడం లేదు. పండగ చేసుకుంటున్న వారిపై దాడులు చేసి దారుణాలకు పాల్పడుతున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన తమిళులు దీపావళి పండగ చేసుకుంటూ ఉంటే హఠాత్తుగా ఇస్లామిస్టు మూకలు అక్కడికి వచ్చి అసహనం ప్రదర్శించారు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు. మహిళలు చిన్నపిల్లలు అని చూడకుండా తమిళ కుటుంబీకులపై దాడులకు తెగబడ్డారు. ఎర్నాకులం జిల్లా మువట్టుపుజాలో తమిళ కుటుంబీకులు కొన్ని దశాబ్దాలుగా ఉంటున్నారు. దీపావళి నాడు ఇంట్లో మిఠాయిలు తయారు చేసుకుని వీధిలో బాణాసంచ కాలుస్తున్నారు. ఎంతో సరదాగా సాగుతున్న దీపావళి వేడుకలకు ఇస్లాం ముష్కర మోకలు సైందువుల్లా అడ్డుదగిలారు. తమిళ కుటుంబీకులకు పొరుగునే ఉన్న పోలీసు అధికార నేతృత్వంలో ముష్కర ముఠ తమిళ కుటుంబంపై దాడి చేసింది. బాధితులు గత కొన్ని దశాబ్దాలుగా మువట్టుపుజా మార్కెట్ ఏరియాలో నివాసం ఉంటున్నారు. తినుబండారాలు తయారు చేసి విక్రయించడం వీరి వృత్తి. తమిళ చిరు వ్యాపారులు దీపావళి వేడుకల్లో భాగంగా కొందరు ఇంటి లోపల మిఠాయిలు తినుబండారాలు తయారు చేస్తున్నారు. మరికొందరు బాణాసంచ కాల్పుల్లో నిమగ్నమై ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలో తమిళ సంఘం సభ్యుల ఇళ్లలోకి ఇస్లాం ముష్కరులు చొరబడి చిరుతిండ్లు వండుతున్న స్టవ్లను ధ్వంసం చేశారు. మరోవైపు దీపావళి పటాసులు కాలుస్తున్న తమిళ సోదరులపై కూడా దాడికి తెగబడ్డారు. బాణాసంచ కాల్చకుండా అడ్డుకుని దుర్భాషలాడారు. తంక పాండ్యన్, ఆయన భార్య, ఆయన తల్లిదండ్రులు పిటి పాండ్యన్, మీనా, భాస్కరన్లపై దారుణంగా దాడి చేశారు. పదేళ్లలోపు ఇద్దరు చిన్నారుల్ని నేలపైకి ఈడ్చి అమానుషంగా ప్రవర్తించారు. పదునైన ఆయుధంతో దాడి చేయడంతో భాస్కరన్ కంటి కింద గాయమైంది. ఈ కుటుంబీకులకు చెందిన ఒక మహిళ మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేశారు. మహిళలు సహా క్షతగాత్రులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ చర్యపై తమిళియన్ కలెక్టివ్ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముజాట్టుపుజా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ అమానుష కాండను తమిళనాడు సీఎంకు తెలియజేసి తమకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోమని కోరుకున్నారు. ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ అధికారి రఫీక్ మరో ముగ్గురు కలిసి ఈ దారుణ కాండకు తెరలేపారని పేర్కొంది. సందట్లో సడేమయ్యేలాగా కొందరు రాజకీయ నేతలు సీన్లోకి ఎంటరై సామరస్యపూర్వకంగా ఇరు వర్గాలు వ్యవహరించాలని లెక్చర్లు దంచేశారు. ఓవైపు పండగ పూట అకారణంగా దాడులకు గురై ఆసుపత్రి పాలై అన్ని అవస్థలు పడుతుంటే నిందితులపై సానుభూతి ప్రవర్తించే రీతిలో కొందరు రాజకీయ నేతలు ప్రవర్తించి ప్రజాగ్రహానికి గురయ్యారు. ఇంతలో సీనియర్ పోలీస్ అధికారులు ఘటనాస్థలానికి రావడంతో మధ్యస్థులని పేరు చెప్పుకున్న రాజకీయ నేతలు చల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఘటనను స్థానికులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. హిందూ సంప్రదాయాలు, నమ్మకాలను దెబ్బతీయాలని ఇస్లాం వర్గీయులు కొందరు పోలీసు శాఖ అధికారులతో చెయ్యి కలిపి ఈ అమానుష కాండ సాగించారని తెలిపారు. అధికార సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఈ రెండింటి నుంచి ఇస్లాం మత ఛాందసవాదులకు అన్ని రకాల ఆశీర్వాదాలు ఉన్నందువల్లే ఈ తరహా దుర్ఘటనలు జరుగుతున్నాయని హిందూ బంధువులు చెబుతున్నారు.